नमस्ते अंडी, ना पेर डॉक्टर अमन चंद्र देशपांडे, नेनु कंसल्टेंट यूरोलॉजिस्ट एंडोरोलॉजिस्ट इंका किडनी ट्रांसप्लांट सर्जनी। ईरोजु मनम डिस्कस चेयबोये टापिक प्रोस्टेट ग्लैंड प्रॉब्लम्स गुरिंची। ई प्रोस्टेट ग्लैंड अनेदी केवलम मगवाळ्ळने उंडे ओक रीप्रोडक्टिव ग्लैंड। इदी यूरिनरी ब्लाडर अंटे मूत्रम संचि औट्लेट दग्गर उंडे ग्रंथि। ई ग्रंथि फंक्षन एंटंटे मन वीर्य कणालकु पोषण इच्छे द्रवाल्नि प्रोड्यूस चेयडम। ई प्रोस्टेट ग्लैंड प्रॉब्लम्स अनेवी मेजारिटी गा एल्डर्ली एज ग्रूप लो वस्तुंटाई। कोन्नि रकाल प्रॉब्लम्स यंगर एज ग्रूप लो कूडा वस्तुंटाई। मूडु रकाल प्रोस्टेट प्रॉब्लम्स कामन गा चूस्तुंटामु। ओकटेमो प्रोस्टेटाइटिस अंटामु। प्रोस्टेटाइटिस अंटे प्रोस्टेट ग्लैंड योक्क इन्फेक्षन। इदी एज एनी एज ग्रूप पापुलेशन लो प्रेजेंट अवच्चु। यंगर पीपल लो कोंचेम एक्कुवगा अनिपिस्तुंटुंदी ई प्रोस्टेट इन्फेक्षन, दानी प्रोस्टेटाइटिस अंटामु। रेंडवदी बीपीएच, बिनाइन प्रोस्टाटिक हाइपरप्लेसिया। इदी यूजुअली 60 इयर्स अंड अबव पापुलेशन लो तरचुगा चूस्तुंटामु। मूडोदी कार्सिनोमा आफ् प्रोस्टेट, अंटे प्रोस्टेट ग्लैंड योक्क क्यान्सर। इदी कूडा एल्डर्ली एज ग्रूप, 60 अबव एज ग्रूप लो कनिपिस्तू उंटुंदी। ఈ ప్రోస్టేట్ గ్లాండ్ సమస్యల లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ సింప్టమ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, రెండు కేటగిరీస్గా ఉంటాయి. ఇరిటేటివ్ సింప్టమ్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్. గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల యూరినరీ వేకి అడ్డుపడి కాజ్ చేసే సింప్టమ్స్ని అబ్స్ట్రక్టివ్ సింప్టమ్స్ అంటాం. పూర్ యూరినరీ స్ట్రీమ్, అంటే మూత్రం ధార సన్నబడిపోవడము లేదా వీక్ అయిపోవడము. ఇంటర్మిటెన్సీ, అంటే ఆగి ఆగి మూత్రం రావడము. హెజిటెన్సీ, అంటే మూత్రం స్టార్ట్ చేశాక కొంతసేపటి వరకు మూత్రము రాకపోవడము. స్ట్రెయినింగ్ ఇట్ మిక్చురేషన్, అంటే ఒత్తిపడి మూత్రం పోయడము. తర్వాత ఇరిటేటివ్ సింప్టమ్స్, అంటే ఫ్రీక్వెన్సీ, తరచుగా యూరిన్ రావడము. అర్జెన్సీ, అర్జెంటుగా యూరిన్ రావడము. నాక్యూరియా, అంటే రాత్రి వేళలో ఎక్కువసార్లు మూత్రానికి పోవడము. ఇవన్నీ టిపికల్ ప్రోస్టేట్ సింప్టమ్స్. ఇవే కాక యూరిన్ పోసాక కొద్దిసేపటి వరకు యూరిన్ లీక్ కావడము లేదా యూరిన్లో బ్లడ్ రావడము, రికరెంట్గా తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఇవన్నిట్లో కూడా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. ప్రోస్టేట్ సమస్య ఉన్న వాళ్ళకి కావాల్సిన పరీక్షలు ఏంటి ఇప్పుడు చూద్దాము. ముఖ్యంగా క్లినికల్ ఎగ్జామినేషన్, అంటే ప్రోస్టేట్ గ్రంథి ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అవే కాక కొన్ని రకాల టెస్ట్స్ ఉంటాయండి. అల్ట్రాసౌండ్ స్కానింగ్, దాంట్లో యూరిన్ పోసాక ఈ లోపల యూరిన్ ఎంత మిగిలిపోతుంది యూరినరీ బ్లాడర్లో అనేది ఎగ్జామిన్ చేస్తారు. అదే కాక యూరోఫ్లోమెట్రీ అని ఉంటుంది, దాంట్లో యూరిన్ ఫ్లో ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తారు. ఇవి కామన్గా చేసే పరీక్షలు. సీరం పిఎస్ఏ అనే టెస్ట్, ప్రోస్టేట్ క్యాన్సర్ కాంపనెంట్ ఉందా లేదా తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒకవేళ సీరం పిఎస్ఏ చాలా ఎలివేటెడ్ ఉంటే, చాలా ఎక్కువగా ఉంటే ప్రోస్టేట్ బయాప్సీ చేసి క్యాన్సర్ ఉందో లేదో తెలుసుకోవచ్చు, నిర్ధారించుకోవచ్చు. ఇప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ యొక్క ట్రీట్మెంట్ గురించి చూద్దాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రోస్టేటైటిస్, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అండ్ క్యాన్సర్ ప్రోస్టేట్. ప్రోస్టేటైటిస్ అంటే ప్రోస్టేట్ యొక్క ఇన్ఫెక్షన్. ప్రోస్టేటైటిస్లో మ్యాక్సిమం మందులతోనే దాన్ని నయం చేయొచ్చు. చాలా తక్కువ కేసుల్లో ఇన్ఫెక్షన్ చీముగా మారి, చీము గడ్డలాగా మారినప్పుడే దానికి సర్జరీ అవసరం ఉంటుంది. క్యాన్సర్, ఒకవేళ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ డిటెక్ట్ అవుతే దానికి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. హార్మోనల్ ట్రీట్మెంట్ అని, రేడియేషన్ ట్రీట్మెంట్ అని, సర్జరీ అని రకరకాలుగా ఉన్నాయి. అవసరాన్ని బట్టి, పేషెంట్ ప్రొఫైల్ని బట్టి, పేషెంట్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అప్రోప్రియేటో డిసైడ్ చేయొచ్చు. తర్వాత కామన్గా మనం చూసే ప్రాబ్లం బీపీహెచ్, అంటే క్యాన్సర్ లేని ప్రోస్టేట్ గ్రంథి వాపు. ఇది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది.
దీనికి బీపీహెచ్కి ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటే మొదట చేసే ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందురిచ్చి చూడడం. దానికి ఆల్ఫా బ్లాకర్స్ అని, ఫైవ్ ఆల్ఫా రెక్టేజ్ ఇన్హిబిటర్స్ అని రకరకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం చాలామందికి ఈ మెడికల్ ట్రీట్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది నయం అవుతుంది. చాలా తక్కువ మందికి ఈ మందులతో కానీ లైఫ్ స్టైల్ చేంజెస్తో కానీ నయం కాని వాళ్ళకి సర్జరీ ఉంటుంది. సర్జరీ కూడా మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎక్కడ కోత లేని ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కామన్గా చేసే ట్రీట్మెంట్ TURP అంటాం, ట్రాన్స్ యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఇవే కాక ఇంకా లేటెస్ట్ బైపోలార్ TURP అని, లేజర్ ప్రోస్టేటెక్టమీస్ అని ఈ మధ్య ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ మినిమలీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్ అండి. ఎక్కడ కోత లేకుండా ప్రోస్టేట్ గ్రంథిని న్యాచురల్ యూరినరీ రూట్ ద్వారానే రిసెక్ట్ తీసేసే ప్రొసీజర్స్, వెరీ సేఫ్ ప్రొసీజర్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హెల్త్ ఫోకస్ ఆల్ ఛానల్.